వైసీపీ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను నాశనం చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. చిల్లి గవ్వ లేకుండా నిధులు మొత్తం మళ్లించేశారని అన్నారు. తవ్వే కొద్దీ అక్రమాలు బయటకు వస్తున్నాయని, వాటిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారాలు అయిపోవనే వాస్తవాన్ని తెలుసుకోవాలని వైసీపీ నేతలకు చురకలు అంటించారు. ఇంట్లో ఉన్న వ్యర్థ పదార్థాల ద్వారా సంపదను సృష్టించే విధానానికి పిఠాపురం నియోజకవర్గం నుంచి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. సముద్ర తీరం కోత ప్రమాద నివారణపై పవన్ సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ఆయా శాఖలపై వరుస సమీక్షలతో బిజీగా గడుపుతున్నారు. ఆయా శాఖల్లోని లోటుపాట్లను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఆయన ఆధ్వర్యంలో ఉన్న అన్ని శాఖల్లో అవకతవకలు, అక్రమాలు, నిధులు మళ్లింపుతో ఖజానా ఖాళీగా ఉండటంపై పవన్ కళ్యాణ్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గాడి తప్పిన వ్యవస్థలను, అధికారులను గాడిన పెట్టేందుకు పవన్ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. నెల రోజుల పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, నీటి సరఫరా, అటవీ శాఖ, పర్యావరణం, సైన్స్ టెక్నాలజీపై అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు పవన్ కళ్యాణ్. వైసీపీ ప్రభుత్వంలో నిధుల మళ్లింపు, పంచాయతీల నిర్వీర్యం, రహదారులను పట్టించుకోని వైనంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుల అన్యాయాలకు అధికారులు జీ హుజూర్ అంటూ అమలు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రతి విషయంలోనూ, ప్రతి నిర్ణయంలోనూ పూర్తి పారదర్శకత ఉండాలని పవన్ అధికారులకు ఆదేశించారు. పంచాయతీరాజ్లో అసలు నిధులు లేకపోవడంతో తన జీతం డబ్బులతో ఆఫీసుల్లో అవసరమైన ఫర్నిచర్, ఇతర సౌకర్యాలను సమకూర్చాలని అధికారులకు తేల్చి చెప్పారు. అలాగే అనవసర ఖర్చులు పూర్తిగా నిలిపివేయాలని, ఉన్న వనరులను ఉపయోగించుకుని సంపదను సృష్టించే అవకాశాలపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. ఇక తన శాఖల పరిధిలో సంపద సృష్టించే అంశాలపై పవన్ కళ్యాణ్ నిపుణులతో చర్చించారు. ఏ విధంగా చేస్తే ఆదాయం సమకూర్చుకోవచ్చనే అంశాలపై ఆరా తీశారు. ప్రతి గ్రామంలో కొబ్బరి చెట్లు నాటడం ద్వారా కొంత ఆదాయం సమకూర్చుకోవచ్చని కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాన్ని నిపుణులు పవన్ కు వివరించారు. మరోవైపు వ్యర్థ పదార్థాలను సేకరించి వాటి ద్వారా కూడా ఆదాయం సమకూర్చుకునే విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. దీనిలో భాగంగా తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్మెంట్ పై సమీక్ష, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను తిలకించారు. పనికిరాదని భావించే చెత్తను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో చూపించారు. పనికిరాని వస్తువులతో మరో సంపద సృష్టించవచ్చని, పిఠాపురంలో తొలుత ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ లో ప్రతి పడేసిన ప్రతి చెత్త పనికిరాంది అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది, అది ఇంకో చోట సంపదన అవుతుంది. సో ఆ కాన్సెప్ట్ లో ఆయన 12 గంటల లోపు కనుక చెత్తని కలెక్ట్ చేస్తే అదొక మనకు అసెట్ అయిపోద్ది, అది ఒక సంపద అయిపోద్ది. దాన్ని ఎలా చేయాలనేది ఆయన గత 2 దశాబ్దాలుగా ఆయన చాలా నలిగి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు. ఇది గతంలో 2-3 సార్లు చేశారు, కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆయన చూసిన తర్వాత ఇది నేను పిఆర్ తీసుకున్నప్పుడు ఆ శశిభూషణ్ గారు దీన్ని ఆయన పేరుని ప్రతిపాదించారు. సో ఆయన కూర్చొని మాట్లాడినప్పుడు ఇది నిజంగా చాలా బాగుంది, కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు. మన వస్తువులు వాడతాం పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు, అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారనేది ఒక కల్చరల్ ఇష్యూ. అది ఇది ఈరోజు నేను మేమందరం ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నాం, ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం. దీన్ని రాష్ట్రంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా కూడా కొన్ని మార్పులు తీసుకువస్తామని, పంచాయతీల ద్వారా మోటివేషన్ తీసుకువస్తామని పవన్ చెప్పారు. స్వచ్ఛంద్ర ద్వారా దీనిని ప్రజల్లోకి తీసుకువెళతామని, ప్రజలంతా దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. దీనికి కమిట్మెంట్ ఉండే, లీడర్షిప్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది అన్నారు. పిఠాపురంలో 54 పంచాయతీల్లో తాము చేసేది చేస్తామని, ఎన్ఆర్ఐలు ముందుకు వస్తే వారి సాయం తీసుకుంటామని పవన్ అన్నారు. సముద్ర తీరం కోత ప్రమాద నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. తీర ప్రాంత నిర్వహణపై నేషనల్ సెంటర్ ఫర్ కోస్టల్ రీసెర్చ్ రూపొందించిన ప్రణాళికను ఆయన విడుదల చేశారు. ఈ మేరకు ఎన్సీసీఆర్, ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని తెలిపారు. రాష్ట్రానికి 973 కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం ఉండటం ఓ వరమన్న పవన్ తీర ప్రాంత సంరక్షణ, నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఉప్పాడ తీరంలో కోతపై సమీక్షించి నిపుణులతో చర్చించారు. కొత్త ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు వంటి వాటి కోసం అనువైన ప్రదేశాలు ఎంచుకోవచ్చన్నారు. డిప్యూటీ
సీఎం పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన శాఖల పనితీరు మెరుగుపరచడంలో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొక్కుపడి సమావేశాలు కాకుండా నిర్ణీత కాలపరిమితి ఏర్పాటు చేసి అధికారులు పని పూర్తి చేసేలా పరుగులు పెట్టిస్తున్నారు. అప్పులతో అల్లాడుతున్న శాఖల్లో ఆదాయం పెంచుకునేలా ముందుకు సాగుతున్నారు. వ్యర్థ పదార్థాల ద్వారా సంపదను సృష్టించే విధానాన్ని తన నియోజకవర్గంలో అమలు చేసి ఆ తర్వాత ఆ ఫలితాలను బట్టి రాష్ట్రం మొత్తం అమలుకు శ్రీకారం చుట్టనున్నారు.